గురించి అది తినే ఆహారం మరియు త్రాగే నీరు బరువు గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు సముద్రంలో నివసించే అతిపెద్ద జంతువు లేక జీవజాలం తిమింగళం గురించి ఈరోజు తెలుసుకుందాం. మరి ఏనుగు గురించి తెలుసుకున్నాం కదా, అలాగే అడవి జంతువుల్లో ఏనుగు అతి పెద్దదైన జంతువు. దాని బరువు నిన్న ఎంత తెలుసుకున్నాం? ఏనుగు ఎంత ఆహారం తీసుకుంటుంది రోజుకి? 150 కిలోగ్రాములు. అర్థమైందా? అలాగే నీరు ఎంత తాగుతుంది ఏనుగు ఒక రోజు? తెలుసుకున్నా కదా. అలాగే వారానికి ఎంత తీసుకున్నా దాని మీద లెక్కలు నేర్చుకున్నా, గుణించు భాగించు అనే అధ్యాయంలో గుణకార సమస్యలు ఈ జంతువు మీద మనం నేర్చుకున్నాం. ఈ జంతువు మీద ఇప్పుడు ఈరోజు తిమింగళం. తిమింగళం తెలుసు, ఇది నీటిలో సముద్రంలో ఉంటది, సముద్రంలో అతి పెద్దదైన జంతువు. దీని గురించి ఈరోజు గణిత గుణకార సమస్యలు నేర్చుకుందాం. ఇది ఈ తిమింగళం ఒక రోజుకి ఎంత ఆహారం తీసుకుంటుంది, ఎన్ని నీళ్లు తాగుతుంది, దీని బరువు ఎంత అనేది మనం నేర్చుకుందాం. ఇలా తిమింగళం సముద్రంలో నివసిస్తుంది. దీని యొక్క బరువు డైరెక్ట్ ఇవ్వాల, ఇండైరెక్ట్ ఏనుగు బరువు కంటే 35 రెట్లు. ఏనుగు బరువు ఎంత? 5000కి 35 రెట్లు. అంటే రెట్లు అంటే గుణకారం చేయాలి. అర్థమైందా? అందుకే గుణకారం చేస్తాం. ఏనుగు బరువు 35 రెట్లు.
ఏలుబరిని అంత 5000 కిలోగ్రాములు. దాన్ని 35తో గుణకారం చేసాం. గుణించగా ఎంత బరువు వచ్చిందది? 1,75,000 కిలోగ్రాములు వచ్చింది. అంటే 175 టన్నులు. టన్ను అంటే 1,000 కిలోగ్రాములు కదా. ఎంత అంటే 100. అర్థమైందా? కిలోగ్రాములు గ్రాములు ఏంటి? సదుగ్రాము అన్నది కదా. ఈ విధంగా తిమింగల మీద లెక్కలు ఈ రోజు చేసుకుందాం. అలాగే ఈ తిమింగలం ఆహారం ఎంత తీసుకుంటుంది? ఏలుకి 6 రెట్లు ఆహారం ఎక్కువ తీసుకుంటుంది. ఆహారం 6 రెట్లు. నీళ్ళు ఎంత అవుతుంది? ఏలుగు తీసుకున్న నీళ్ళు కంటే 40 రెట్లు ఎక్కువ అవుతుంది. 40 రెట్లు. 35 రెట్లు బరువు ఎక్కువ, 40 రెట్లు నీళ్లు ఎక్కువ తాగుతుంది, 6 రెట్లు ఆహారం ఎక్కువ తీసుకుంటుంది. అర్థమైందా? మనం బరువు ఎన్ని రెట్లో బరువు ఎంత కనుక్కున్నాం. అలాగే మీరు ఆహారం ఎంత తీసుకుంటుంది తిమింగలం, నీళ్లు ఎన్ని నీళ్లు తాగుతుందో మీరు ఇప్పుడు చేద్దాం. నేను మనం చేసాం కదా. నేను ఇప్పుడు ఒకటే, మీరు ఆహారం ఎంత తీసుకుంటుంది తిమింగలం, నీళ్లు తిమింగలం ఎంత తాగుతుందని మీరు చేయండి. అర్థమైందా? ఐదవ తరగతి గణితం 92వ పేజీలో 10వ అధ్యాయంలో ఇది ఎంత బరువు ఉంటుంది. ఈ అధ్యాయంలో కూడా ప్రపంచంలో మిక్కిలి బరువైన జంతువులు 96వ పేజీలో జంతువులు ఏనుగు మరియు తిమింగలం మీద కూడా సమస్యలు ఇచ్చి ఉన్నారు.